దిశ చట్టం ద్వారా గుంటూరుకు చెందిన రమ్య హత్య కేసును ఛేదించామంటున్న ఏపీ హోంమంత్రి శ్రీమతి వనిత ముత్తాయికి ఈరోజు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా మరణశిక్ష విధించిందని, ఇదంతా ప్రభుత్వ చొరవతో సాధ్యమైందని విశాఖ విమానాశ్రయంలో ఆమె మీడియాతో వివరించారు. కానీ ఏ విధంగా దారుణంగా హత్యకు గురి అయిందన్నది మనం చూసాం. ఆ అమ్మాయికి ఆ రోజున ప్రభుత్వం ఏ విధంగా అండగా నిలబడింది, ఏ విధంగా మరి ఆ కేసుని అతి తక్కువ కాలంలో ఛార్జ్షీట్ వేయడానికి, అలానే ఆ అమ్మాయికి సంబంధించిన కేసు విచారణ త్వరితగతిన జరగడానికి ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కానివ్వండి, ఫోరెన్సిక్ ల్యాబ్స్ కానీ ఎంతగా ఉపయోగపడినవి అన్నది ఈ కేసులో మనం చూసాం. నిజంగా మరి ఈ రోజున మనం అందరం కూడా సంతోషించదగ్గది ఏంటంటే, తక్కువ కాలంలో నాకు తెలిసి నిర్భయ కేసులో కూడా మరి ఆ అమ్మాయి కూడా ఢిల్లీలో దారుణాతి దారుణంగా ఆ అమ్మాయిని అత్యాచారం చేసి చంపేసిన తర్వాత ఆ కేసు కూడా కొన్ని సంవత్సరాలు నడిచినప్పుడు తల్లిదండ్రుల ఆవేదన మనం చూసాం. వాళ్ళ రోడ్డు మీదకి వచ్చి తల్లి ఏ విధంగా రోదించింది అనేది మనకు తెలుసు. మరి ఈ రోజున రమ్య అనే అమ్మాయి హత్య జరిగిన ఉదాంతంలో ఈ రోజున ఈ కేసును త్వరితగతిన విచారణ జరిపించడమే కాకుండా దిశా చట్టంలో రూపొందించినట్టుగానే మరి శిక్షను కూడా కఠినంగా తక్కువ కాలంలో విధించడం అనేది మరి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా జరగడం అనేది చాలా సంతోషం అండి, స్వాగతిస్తున్నాం. అట్లానే మరి ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ కుటుంబానికి ఆ ఘోరం జరిగినప్పుడే ఎంత అండగా ఉన్నారు, ఎంత సపోర్ట్గా ఉన్నారు అన్నది మనం చూసాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును పెట్టించి ఆ ద్వారా తనకి రావాల్సిన 8 లక్షలు ఆర్థిక సహాయాన్ని మనం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 60 లక్షల రూపాయలతో 5 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది, ఒక ఉద్యోగాన్ని ఇవ్వడం జరిగింది. ఈ రోజున అన్ని విధాలుగా అంటే ఈ కేసు విచారణ జరిపించడంలో కూడా నిందితుణ్ణి ఆ సీసీ ఫుటేజ్ల ద్వారా కూడా మరి ట్రేస్ చేసి 10 రోజుల్లోనే ఆ నిందితుణ్ణి అరెస్ట్ చేయడం, అలానే వెంటనే ఛార్జ్షీట్ వేసి మరి చక్కగా ఈ రోజున కేసు విచారణ జరిపించి శిక్షణ ఖరారు చేయడం కూడా జరిగిందండి. అంటే మేమందరం కూడా వెరీ స్టార్టింగ్ నుండి కూడా దిశ చట్టాన్ని చట్టసభల్లో పాస్ చేసి కేంద్రానికి పంపినప్పుడు ఏదైతే ఎవరైతే ఇబ్బందికరమైన సంఘటనలు జరిగిన దగ్గర ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఇలా తక్కువ కాలంలో శిక్షణ ఖరారు చేస్తే ఈ సంఘటనలు రిపీట్. హే గైస్, డూ యూ లైక్ దిస్ వీడియో? Please do like, comment, share, and don't forget to subscribe our channel.